శుభోదయం పిల్లలు. మనము ఇంతకుముందు మన క్లాస్ లో ఏమేమి చూడాలి అనే పాఠం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఏమేమి చూడాలి అనే పాఠంలో మనము వేటిని చూడాలి అంటే, వేటిని అంటే ప్రకృతిలో ఉండేటువంటివి, పక్షులు, ఎగిరే తీరు, చెట్లకు ఉండేటువంటి కొమ్మలు, అలాగే కొమ్మలకి ఉండేటువంటి పిండెలు, చెట్ల పూలు, అలాగే కొండల వెండి వెలుగులు. సూర్యుని కిరణాలు కొండలపై పడితే ఎలాగైతే వెండి వెలుగులు, మనకి వెండి ఎలాగైతే ప్రకాశం ఉంటుందో కనిపిస్తుందో, అలాగే కొండల మీద కూడా సూర్యుని కిరణాలు పడితే ఆ మన ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలాగే అడవి అంచున మేసేటువంటి పశువులు, అలాగే ఆ పశువులు అంటే పశువుల పక్కన ఆవులు గేదెలు ఉన్నాయి కదా, వాటికి ఉండే ఆవులు ఉండేటువంటి లేక దూడలు, అలాగే ఇంకా ఆ యొక్క పశువుల వెంట వెళ్ళేటువంటి కుక్కలు కాపలాకి, గొర్రెలు కానీ మేకలు కానీ పశువులు కానీ వెళ్ళాయనుకోండి అడవికి, మరి గడ్డి తినడానికి వెళ్ళాయనుకోండి, అప్పుడు ఎవరైనా దొంగతనం చేయకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే కుక్కల్ని కూడా వెంట తీసుకుని వెళ్తారు, కుక్కల్ని కూడా కాపలాకి తీసుకెళ్తారు. మరి అలాగే మనకి ప్రకృతిలో ఉన్నటువంటి రోజుల పక్షులను కూడా చూడాలి అనేది ఇంతకుముందు పాఠంలో మనము నేర్చుకున్నాము. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే పాఠం వేమన శతకం, పాఠం పదవ పాఠం వేమన శతకం. వేమన అనేటువంటి ఆయన ఒక కవి, పద్యాలు రాసేటువంటి ఆయన. మరి ఆయన శతకం అంటే 100 పద్యాలు, శతకం అంటే 100 పద్యాలు. 100 పద్యాలు అన్నింటినీ కూడా ఒక దగ్గర రాసి వాటిని శతకం అంటారు. శతకం అంటే 100 పద్యాలు. వేమన శతకం అంటే వేమన రాసినటువంటి 100 పద్యాల నుంచి ఈరోజు మనకి పద్యాలు ఇచ్చారు. అలాగే సుమతి శతకం ఉంటుంది, భాస్కర శతకం ఉంటుంది, అర్థమవుతుందా? ఇంకా ఇలాంటి చాలా మంది రాసినటువంటి శతకాలు చాలా చాలా ఉన్నాయి. అలాగే కానీ మనకి మాత్రం మన పాఠంలో ఇచ్చింది మాత్రం వేమన శతకం. వేమన అనే ఆయన రాసినటువంటి 100 పద్యాలు అంట. ఆ 100 పద్యాల నుంచి మనకి ఒక 8 పద్యాలు ఇవ్వడం జరిగింది మనకి పాఠంలో. నేను మళ్ళీ అడుగుతాను, శతకం అంటే 8 పద్యాలు, శతకం అంటే 100 పద్యాలు. వేమన కవి పేరు. మరి వేమన కవి రాసినటువంటి 100 పద్యాల నుంచి ఈరోజు మనకి పాఠంలో ఒక 8 పద్యాలు ఇచ్చాడు. ఆ పద్యాలను చదివి వినిపిస్తూ వాటి భావం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అల్పుడెప్పుడు పలుకు నాడన్న రంగాను, సజ్జనుండి పలుకు చల్లగాను, కంచు ప్రోగునట్లు కనకంపు ప్రోగున, విశ్వదాభి రామ నిన్నవేమా. మరి నిన్నవేమా అంటే నిన్నురా అని చెప్తున్నాడు అనమాట. వేమన ఏమని చెప్తున్నాడు, విశ్వదాభి రామ నిన్నురా వేమా అంటే నేను చెప్పేటువంటి మాటల్ని విను అని ఆ యొక్క వేమన చెప్తున్నాను. అలాగే అల్పుడెప్పుడు పలుకు నాడంకు రంగాను, జడ్డవాడు ఎప్పుడు కూడా ఆర్భాటంగా మాట్లాడుతున్నాడు. అలాగే సజ్జనుడు పలుకు చల్లగాను, మరి సజ్జనుడు అంటే మంచివాడు, అల్పుడు అంటే చెడ్డవాడు, అలాగే సజ్జనుడు అంటే మంచివాడు. అల్పుడెప్పుడు పలుకు నాడంకు రంగాను, చెడ్డవాడు ఎప్పుడు కూడా ఆర్భాటంగా మాట్లాడతాడు, అలాగే మంచివాడు ప్రశాంతంగా నిదానంగా మాట్లాడతాడు. కంచు పోగునట్లు కనకంపు పోగున, కంచు అంటే కంచు వస్తువులు ఉంటాయి కదా, ఉదాహరణకి గుడిలో గంట ఉంటుంది తెలుసు కదా, ఆ గంటని కొట్టగానే ఎంత పెద్ద చప్పుడు వస్తుంది, మన చెవులు కూడా గంటలు అంటే మనకి గుడిలో ఉన్నటువంటి కంచుతో తయారు చేసినటువంటి గంటలు ఉంటాయి,
బంగారం పోతుందా? పోవదు. మీరు ఒకసారి గమనించండి, బంగారాన్ని కొట్టండి, ఒక బంగారపు నెక్లెస్ కానీ అదే ఏదైనా ఒక బంగారపు వస్తువు ఉండాలని కానీ ఏదైనా కూడా మీరు కొట్టారనుకోండి, జబ్బు రాదు. అర్థమవుతుందా? బంగారాన్ని మనము కొట్టామనుకోండి, తప్పుడు రాదు. కానీ కంచు ఎలా ఉంటుంది? మనము కొద్దిగా కొట్టామంటే చాలా పెద్దగా శబ్దం వస్తుంది. మరి ఇక్కడ మనకి సజ్జనుడు కూడా బంగారం లాగా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడుతాడు. మరి చెడ్డవాడు ఎలా మాట్లాడతాడు? కంచు, మనకి కంచు అయితే ఎలాగ పెద్ద శబ్దం వస్తుందో అలాగా చెడ్డవాడు మాట్లాడతాడు అని మనకి ఈ పాట యొక్క పద్యంలో చెప్పాడు. పద్యం మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అల్పుడెప్పుడు పలుకు నాడవు రముగాను, చెడ్డవాడు ఎప్పుడు కూడా ఆహారంగా మాట్లాడతాడు. సజ్జనుడు పలుకు చల్లగాను, అంటే మంచివాడు చాలా ప్రశాంతంగా నిదానంగా మాట్లాడతాడు. కంచు రోగునట్టు తన కంపు రోగునా, మరి కంచు చెప్పాను కదా గురిలో ఉండేటువంటి గంట ఎలాగైతే మోగుతుందో, కానీ మనం బంగారాన్ని కొట్టినా కూడా మోగదు. కాబట్టి చెడ్డవాడు ఆర్భాటంగా మాట్లాడతాడు ఎలాగంటే గురిలో కంచు మనకి గంటలాగా, అలాగే మంచివాడు ఎప్పుడు కూడా నిదానంగా మాట్లాడతాడు. బంగారాన్ని ఏదైతే మనం చప్పుడు తీసుకొని రాలేమో అలాగ నిదానంగా ఉంటాడు అని చెప్పాడు. విశ్వదాభిరామ ఇంద్ర వేమ అని వేమ అంటున్నాడు, ఇంద్రా వేమ అని అంటున్నాడు. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి జూడ జూడ రుచుల జాడ వేరు, పురుషులంత పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ ఇంద్ర వేమ. మరి ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి ఉప్పు కర్పూరం రెండు తెలుసు మనకి, మనము ఎక్కువగా ఉపయోగించేటువంటి రెండు వస్తువులు. మనము ఇంట్లో దేవుడికి హారతి వెలిగిస్తాం కదా కర్పూరంతో, మరి అది కర్పూరం కూడా తెల్లగా ఉంటుంది, అలాగే కర్పూరంలో వేసుకున్నటువంటి ఉప్పు కూడా తెల్లగానే ఉంటుంది, అవునా? మరి ఉప్పు కర్పూరము ఉప్పు కర్పూరము ఒక్క పోలిక నుండి, మరి ఉప్పు కర్పూరం రెండు కూడా ఏ రంగులో ఉంటాయి? తెలుపు రంగులోనే ఉంటాయి. మరి చూడ చూడ రుచుల జాడ వేరు, రుచులు ఉప్పు చూస్తే కొంచెం నరక పెట్టి వేసుకున్నాం అనుకోండి ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. కానీ మరి అలాగే కర్పూరాన్ని నరక పెట్టి వేసుకున్నాం అనుకోండి అదొక రకమైన రుచి లాగా అనిపిస్తుంది, అవునా? ఉప్పు కర్పూరం చూడడానికి రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ వాటి రుచులు అనేవి తేడా వేరువేరుగా ఉంటాయి. అలాగే పురుషులందు పుణ్య పురుషులు వేరేయా, విశ్వదాభిరామ. అలాగే మరి మానవులందరూ కూడా, మనుషులందరూ కూడా, మరి మనుషులు అంటే అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ వాళ్ళ యొక్క గుణాలను బట్టి వేరు వేరుగా ఉంటారు. కొందరు మంచివాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. మనుషులందరూ చూడడానికి ఒకేలాగా ఉంటారు, అవునా? రెండు కళ్ళు, రెండు చెవులు, ఒక ముక్కు, ఒక నోరు, రెండు కాళ్ళు, రెండు చేతులు, కొంతమంది పొట్టిగా, కొంతమంది పొడుగ్గా, కొంతమంది లావుగా, కొంతమంది సన్నగా, మనుషులు అందరూ ఒకేలా ఉంటారు, అవునా? కానీ వారిలో చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. ఉప్పు కర్పూరం ఎలాగైతే చూడడానికి రెండు తెల్లగా ఉంటాయి, కానీ వాటి రుచులు వేరు వేరుగా ఉంటాయి. అలాగే మనుషులందరూ కూడా చూడడానికి ఒకేలాగా ఉన్నా కూడా ఇందులో కొందరు మంచివాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు అని వేమనకని చెప్తున్నాడు. మరి తర్వాత పద్యం చూడండి. అనగనగ రాగమని తెలుగు చుండు, తినగ తినగ వేము పిల్ల ముందు, సాధనముల బంధు సమకూరు ధరలున, విశ్వదాభిరామ పిండు వేమ. అనగనగా రాగమతి చెల్లించుండు అంటే అనగనగా రాగమతి చెల్లించుండు. మరి మళ్ళీ మళ్ళీ పాడుకుంటే ఎవరైతే పాటలు పాడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ముందుగా ప్రయత్నిస్తున్నప్పుడు మంచిగా పాడలేరు. మరి రోజు సాధన చేస్తూ ఉంటే ప్రతిరోజు ప్రతిరోజు పాడుతూ 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 సాధన అంటే ప్రాక్టీస్ చేయడం బాగా. మరి అలాగా
చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి ఆ పని తొందరగా అవుతుంది, అలాగే ఆ పని మనము పూర్తి చేయగలుగుతాము. మరి అనగనక రావడం మన సేకరించిన ముందు వినగ వినక వేలు తీయముందు ఎలాగా అంటే మనము రాగం రోజు పాడుతున్నాం అనుకోండి, సాగు చేస్తూ పాడుతున్నాం అనుకోండి, చక్కగా రాగం పుడుతుంది, చక్కగా పాడడం వస్తుంది. అలాగే చేదు ఏదైనా వేపాకైనా వేప పండుగైనా సరే మనము చేదుగా ఉన్నటువంటి తింటూ 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 ఉన్నాం అనుకోండి అవి కూడా తీయగా అయిపోతాయండి కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోయి. మరి అలాగే సాధారణంగా ధరలోను అంటే మనము ఏదైనా ఒక పని ప్రయత్నిస్తున్నాం అనుకోండి ఆ పని కాకపోతే మళ్ళీ రెండవసారి లేదా మూడవసారి లేదా నాలుగోసారి ఐదవసారి అలాగా మనము ఆ పనిని మళ్ళీ 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 సాధన చేశామనుకోండి ఆ పని కూడా మనకి పూర్తవుతుంది అని వేమన కవి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. తర్వాత పద్యం చూడండి, మీకు ఇవి పద్యాలు నేను తర్వాతకి మీకు ఒక పేపర్ మీద రాసి ఆ వర్క్షీట్ని నేను రాసినటువంటి పద్యాలకు మన గ్రూప్ లో పెడతాము. మీరు ఆ పద్యాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసి రాస్తూ ప్రాక్టీస్ చేయండి. అనుగుణాలు చూసిన నవ్వుల మనరాదు, కొంచెమైన అది పొదవ కాదు, కొండ ఎంత వరకు కొంచెమై ఉన్నదా విశ్వదాము రాదు ఇల్లవేమ. అనువు కాని చోట నలుపుల మనరాదు, అనువు కాని చోట అంటే వీలు కాని చోట ఎప్పుడు కూడా మనం గొప్పవాళ్ళం అని చెప్పుకోకూడదు. మనం అర్థమైందా, మనము ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనము అనువు కాని చోట అనుకులం అంటే నీకన్నా నేనే ఎక్కువ, నీకన్నా నేనే గొప్పవాళ్ళం అని ఎప్పుడు కూడా మనము చెప్పుకోకూడదు. కొంచెమైనా నదులు పొదవ కాదు, అక్కడ మన గొప్పతనం తగ్గించుకుపోయినా తక్కువేమీ కాదు అవునా, అక్కడ కొంచెమైనా నదులు కొంచెమైనా నదులు పొదవ కాదు. మనకు ఉన్నటువంటిది మనకి మన ఉన్నటువంటి అధికారమైన మనకు ఉన్నటువంటిది ఏదైనా కూడా మనకే ఉంటుంది, వేరే వాళ్ళకైతే పోదు కదా. మరి అనువు కాని చోట నదులు మన కాదు, కొంచెమైనా నదులు పొదవ కాదు. మనకి మనము ఎప్పుడు కూడా మనకున్నటువంటి గొప్ప మనకే ఉంటుంది, మనము ఎప్పుడు కూడా గొప్పవాళ్ళము ఇతరుల కంటే మనం గొప్పవాళ్ళమని ఎవరికి కూడా చెప్పుకోకూడదు. కొండ ఎంత మంది కొంచెమే ఉండదా, కొండ చూస్తే ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు కదా. మరి ఒక చిన్న అద్దం తీసుకొచ్చి ఆ కొండ ముందు పెట్టామనుకోండి ఆ అద్దంలో ఆ కొండ ఎలా కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది. మనము ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మనము ఎప్పుడు కూడా నేను ఎక్కడన్నా గొప్పవాళ్ళని అని మనము ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. అది ఎలాగంటే ఎంత పెద్ద కొండ అయినా కూడా అద్దంలో మనము ఒక అద్దం తీసుకొచ్చి మనం ఆ కొండని అద్దంలో చూపిస్తే ఆ కొండ అద్దంలో చాలా చిన్నగా కనిపిస్తుంది అని వేమన కవి చెప్పాడు. ఇక ఇనుము విరిగి లేని ఇనుమారు కాచి ఎంత వచ్చు గమ్మరేడు, మనసు విరిగి లేని మరి ఎంత నేర్చున్నా విశ్వధాము ఇండవేమా. ఇక ఇనుము విరిగి లేని ఇనుము విరిగి లేని ఇనుమారు మరి ఇనుము ఉంటది అంటే ఇనుప వస్తువు ఉంటే తెలుసు మనకి సైకిల్ ఉండేటువంటివి, మనం గేట్లు తయారు చేయించుకుంటాము, ఇంకా ఇనుముతో రకరకాల వస్తువులు చేయించుకుంటాము. మరి అక్కడ ఇనుముతో ఉండేటువంటి వస్తువులు ఇరిగిపోయాయనుకోండి తుప్పు పట్టి వాటిని ఏం చేస్తాము, మనకు కమ్మని వాడు ఉంటాడు తెలుసు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇనుము వస్తువుని అతికించారు మంటల్లో పెట్టి, మంట అంటే కొలిమి. మరి ఒక నిపుణులతో ఉండేటువంటి కొలిమిలో మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసే ఉంటారు, కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు ఇనుప వస్తువులని అతికించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొలిమి అంటే నిపుణులతో తయారు చేసినటువంటిది ఒకటి కొలిమి లాంటి ఒక కొలిమి చిన్నది ఎలాగైతే ఉంటుందో అలాగే ఆ కొలిమిలో నిప్పులు ఉంటాయి, అందులో వంట వస్తువు ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఇనుప వస్తువు ఏదైతే ఇరిగిపోయి ఉందో అది తీసుకెళ్ళి మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి ఆ ఇనుపని బాగా కాల్చి 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 వాళ్ళు అతికిస్తారన్నమాట ఇనుము. అలాగే ఇనుము విరిగితే ఇనుమారు కుమారు, ఇనుము ఒక్కసారి విరిగింది అనుకోండి ఇనుమారు కుమారు అంటే ఒక్కసారికైనా రెండు సార్లు అయినా మూడు సార్లు
మరి తల్లిదండ్రుల బాధ్యత ఆడపిల్లలు తీసుకుంటారా ముసలితనం వచ్చిన తర్వాత తీసుకోవాలి
తల్లిదండ్రుల మీద దయలే పుత్రుడు. పుత్రుడు అంటే కొడుకు. తల్లిదండ్రుల మీద ముసలితనానికి వచ్చినంత జాతి లేనటువంటి కొడుకు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అని కవి చెబుతున్నాడు. అది ఎలాగంటే పుట్టలో చెదలు పుట్టదా పుట్టదా, మరి పుట్టలో ఉండేటువంటి చెదలు ఏం చేస్తాయి, చిన్న 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 మట్టుతోటి ఆ యొక్క చెద పురుగులు ఏం చేస్తాయి, పుట్టలు తయారు చేస్తాయి. కానీ అట్లాంటి పుట్టల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, ప్రయోజనం అంటే ఉపయోగం ఉండదు. కాబట్టి మరి పుట్టలోని చెదలకు ఎలాగైతే ఉపయోగం ఉండదో పుట్టలోని చెదల వల్ల, అలాగే తల్లిదండ్రుల మీద దయలేనటువంటి కొడుకు కూడా పుట్టినా ఒకటే చచ్చిపోయినా ఒకటే అని చెబుతున్నాడు. తర్వాత పద్యం చూడండి. మేలు పండు చూడు మేలుపై ఉండదు, పొట్ట విప్పి చూడ పుట్టు ఉండు, పిరికి వారి మధ్య బిట్లమేలాగురా విశ్వదాభి రాముడుగా వేరు. మేలు పండు అంటే ఒక ఒక రకమైనటువంటి పండు అన్నమాట. మరి అందులో మేలు పండు చూడు మేలుపై ఉండదు, మేలు పండు చాలా నిగనిగలాడుతూ ఉంటుంది పండు. మరి అందులోకి ఏమవుతాయి, అందులోకి పురుగులు వెళ్తాయి అన్నమాట. ఆ యొక్క పండు తయారీలోనే అందులో ఏం చేస్తాయి, ఒక చిన్న రంధ్రం ద్వారా అందులోకి పురుగులు వెళ్తాయి. మరి మేలు పండు ఎలా ఉంటుంది అంటే పైన చూడడానికి నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు అంటే అది ఆ యొక్క పండుని రెండుగా చీల్చి చూస్తే అందులో మొత్తం పురుగులే ఉంటాయండి. అలాగే పిరికి వారి మధ్య తిట్టమేలాగురా విశ్వదాభిరామ నిలవేనా, పిరికి వారు పైకి చాలా పౌరుషంగా కనిపించిన లోపల ఎప్పుడు కూడా పిరికి అంటే భయపడుతూనే ఉంటాడంట, ధైర్యం ఉండాలంట. ఎలాగంటే మేలు పండు ఎలాగైతే చూడడానికి చక్కగా నిగనిగలాడుతూ ఉంటుంది, కానీ దాని లోపల ఉండేటువంటి పురుగులు ఉంటాయని మనకు తెలియదు. కానీ మనిషి కూడా అలాగే, పిరికి వాడు ఎలా ఉంటాడు చూడడానికి పైగా చాలా ఎత్తుగా లావుగా కండలు తీసుకునేటువంటి మనిషి ఉంటారు కొంతమంది, కానీ అలాంటి వాళ్ళ కూడా కొంతమంది చాలా పిరికిగా ఉంటూ ప్రతి విషయానికి కూడా భయపడే వాళ్ళు ఉంటారు అని వేమన కవి చెప్పడం జరిగింది. మరి ఇంతటితో వేమన శతకంలో మనకి ఇచ్చినటువంటి 8 పద్యాలు అయిపోయాయి. ఈ పద్యాలన్నింటినీ కూడా నేను చక్కగా మనకి వర్క్షీట్ పేపర్ లో కాకుండా ఇంకా పేపర్ లో నేను A4 షీట్ పేపర్ లో రాసి నేను మన గ్రూప్ లో పెడతాను. మీరు ఈ యొక్క పద్యాలన్నింటినీ కూడా తప్పనిసరిగా కంఠస్థం చేయాలి. అల్పుడెప్పుడు పలుకు నాడంబరము కాదు సజ్జనులు పలుకు చల్లగాను, కంచు రోగు నట్టు తన కప్పు రోగున విశ్వదాభి రాము ఇదులవేమో. ఈ పద్యాలందరూ మన తప్పనిసరిగా కంఠస్థం చేయాలి. నేను మళ్ళీ రేపటి క్లాస్ లో పద్యాలను అడుగుతాను. రేపు ఒక్కొక్క పద్యాన్ని ప్రాక్టీస్ చేయండి. ఉప్పు కప్పు రంగు నొక్క పోలి పలుకు జూడ జూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు ఏవయ్యా విశ్వదాభిరామ నిలవేమ. అనగనగ రోగము సేవించుకుండు తినగ వినగ వేపు తీయకుండు సాధనంగ వరం సమకూరు ధరలోన విశ్వదాభిరామ నిలవేమ. అడవగాని చోట అదుపుల మనలాదు కొంచెమైనా అది వదలగాదు, కొండ ఎద్ద మందు కొంచెమైన ఉండగా విశ్వదాభిరామ నిలవేమ. అలాగా మీరు కూడా పద్యాలని చదవటం ప్రాక్టీస్ చేయండి. నాన్న ఇనుము విరిగలేని ఇరుమారు కాచి ఎదుక వచ్చు గమ్మరీడు, మనసు విరిగలేని మరి ఎంత నేర్చిన విశ్వదాభి రాము విడువేమ. తర్వాత పద్యం చూడండి, 6వ పద్యం. తప్పు లెన్ను వారు తండోక తండలు లొరువి జనులకెల్లా నువ్వు తప్పు, తప్పు లెన్ను వారు తమ తప్పు వెళ్ళరు విశ్వదాభి రాము విడువేమ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు, పుట్టలేని వాడు గిట్టనేవి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభి రామ విడువేమ. తర్వాత మేలు పండు చూడ మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడ పుట్టుకుండు, పిరికి వారి మధ్య బిక్క మీద కూడా విశ్వదాభి రామ విడువేమ. ఇక మనకి ఇచ్చినటువంటి 8 పద్యాలు కూడా నేను చదివి వినిపించాను. మనకి తక్కువ టైం ఉంది కదా, నేను మీతో చదివించడానికి టైం లేదు. ఈ యొక్క పద్యాలను నేను A4 షీట్ పేపర్ మీద రాసిస్తాను. మీరు ఆ పద్యాలని చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేయండి, అలాగే ఆ పద్యాలను కంఠస్థం చేయండి. నాకు చూడకుండా చదివి వినిపించాను. తర్వాతకి మనకి ఈరోజు చెప్పినటువంటి
ఇచ్చినటువంటి పాఠంలో ఇక్కడ మనకి కొన్ని పదాలు ఇచ్చాడు. జంట పదాలు మనకి జంట పదాలు అంటే తెలుసు, రెండు జంటలో ఉండేటువంటి పదాలను జంట పదాలు అంటాము. జంట పదాలలో చూడండి మంచి చెడు, అలాగే తడి పొడి, అలాగే అన్న తమ్ముడు, పాపం పుణ్యం, ప్రేమ ద్వేషం, ఊరు వాడ, జాలి దయ. మనము ఇలా చాలా రకాల జంట పదాలు ఉన్నాయి. జంట అంటే రెండు పదాలు ఉంటాయి, రెండింటికి సమ ప్రాధాన్యం ఉంటుంది. ప్రాధాన్యం అంటే ప్రిఫరెన్స్ అంటాం మన ఇంగ్లీష్. రెండు పదాలకి ప్రాధాన్యం ఉంటుంది. ఈ పదం ముఖ్యమే, అలాగే ఈ పదం కూడా ముఖ్యమే. మంచి లోకంలో మంచి ఒకటి ఉంటుందా, చెడు ఉంటుంది అవును కదా. మరి తడి ఉంటుంది, తడి బియ్యం పొడి బియ్యం అన్నాం అనుకోండి. రెండు అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రెండు పదాలకి కూడా సమాన అర్థం ఉంటుంది. రెండు సమానమే, మంచి ఎక్కువ చెడు ఎక్కువ అంటే కేవలం మంచి మనుషులే ఉంటారా, ఉండరు. కేవలం చెడు మనుషులే ఉంటారా, ఉండరు. మరి మనం ఉపయోగించేటువంటి వస్తువుల్లో కేవలం తడి వస్తువులు ఉపయోగిస్తామా, అలా పొడి వస్తువులని ఉపయోగిస్తామా? లేదు, అంటే కొన్ని తడి వస్తువులని ఉపయోగిస్తాము, కొన్ని పొడి వస్తువులను ఉపయోగిస్తాము. ఇలాగా రెండు పదాలకి సమ ప్రాధాన్యం ఉంటే రెండు ముఖ్యమైన పదాలు. మనం ఇక్కడ రాసినటువంటి ఈ పదాలు అన్న తమ్ముడు, అన్న తమ్ముడు, అన్న ఎక్కువ తమ్ముడు ఎక్కువ, ఇద్దరు ముఖ్యమే. అలాగే పాపం పుణ్యం, అందరు పుణ్యాలే చేస్తారా, అందరు పాపాలే చేస్తారా, చేయరు. అందరు పలారు పుణ్యాలే చేస్తారా, చేయరు. పాపం పుణ్యం రెండు ఉంటాయి, అన్న ఉంటాడు తమ్ముడు ఉంటాడు. అలాగే ప్రేమ ద్వేషం, అందరూ ప్రేమించే వాళ్ళే ఉంటారా, లేదు కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారు. అందరూ మనల్ని ప్రేమిస్తారా, ప్రేమించరు. మరి కొంతమంది మనకంటే కోపం కూడా ఉంటుంది, ద్వేషిస్తారు కొంతమంది. అలాగే ఇక్కడ ఊరు వాడ, వాడ అంటే ఊర్లలో ఉండేవండి బజారు అంటాం కదా మన ఖమ్మంలో, అది అలాగే ఇక్కడ ఊరు అంటే ఊర్లలో వెళ్ళి వాడు, ఊర్లు వాడు. అలాగే జాలి దయ, జాలి దయ, అది రెండు కూడా జంట పదాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇలాగా రెండు పదాలకి సమప్రాధాన్యం ఉంటే మనం రాసినటువంటి రెండు పదాలు ముఖ్యమైనటువంటి పదాలు. ఇలాగా రెండు పదాలకి సమప్రాధాన్యం ఉంది, దానిని మనము జంట పదాలు అని అంటాం. ఇక్కడ మనకి కొన్ని పదాలు అర్థాలు ఇచ్చాడు, అర్థాలు చూడండి. అర్థాలు ఉర్వి, రెండు సజ్జనులు, అలాగే అధికులు,
తండోపతండాలు ప్రాక్టీస్ చేయండి.
మళ్ళీ మనం తర్వాత పెట్టుకునే ఎగ్జామ్ లలో మీరు పద్యాలు రాయాల్సి ఉంటుంది. మరి అంతిమ నేను జంట పదాలు అర్థాలు కూడా చెప్పాను. మరి ఈ యొక్క జంట పదాలు అర్థాలు ఇక్కడ రాసినటువంటి పదాలకి అర్థాలు ఉన్నాయి కదా, మీరు ఆ జంట పదాలని అర్థాలని బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే వచ్చినటువంటి వర్క్షీట్ అందరూ కూడా తప్పనిసరిగా చేసి పంపించండి. మరి మిగతా వ్యాకరణం చెప్పుకున్న అంశాలు మనకి రేపటి పాఠం మళ్ళీ రేపటి క్లాసులు